నమస్తే మిత్రులారా, డిఎస్సిలో 1:3 వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్, 0.2 అదేవిధంగా 1 మార్కులతోటి 2 మార్కులతోటి ఉద్యోగం కోల్పోయాము సార్, ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ అని ఎవరైతే చెప్తూ ఉన్నారో, అదే రకంగా గురుకులలో 1:3 ఉండి మళ్ళీ డిఎస్సిలో కూడా 1:3 ఉన్నాను సార్, నా జీవితం ఇంకా ఇంతేనా సార్ అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే డిఎస్సిలో హార్డ్ వర్క్ చేసి అసలు నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి సార్, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఈసారైనా కొట్టగలుగుతానా లేదా అనేటువంటిది కాన్ఫిడెన్స్ అనేటువంటిది కోల్పోతున్నాను సార్, రీస్టార్ట్ చేయాలి కాబట్టి తప్పకుండా ఒక మోటివేషన్ చేయండి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. వాస్తవంగా ఎవరైతే గురుకులలో 1:3 ఉన్నారో, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పేరు చెప్పొద్దు కాబట్టి చెప్తలేనండి, వాళ్ళు 1:3 వచ్చినప్పుడు ఏడ్చారండి. వాళ్ళకి చెప్పాను దీనికంటే మంచి జాబ్ మీకు రాసి పెట్టిందేమో మేడం, తప్పకుండా మీరు 100% ప్రిపేర్ కాండి, తప్పకుండా ఉద్యోగం సాధించి తీరుతారు అనేటువంటిది వాళ్ళకి చెప్పాను. ఈరోజు డిస్టిక్లో 2nd ర్యాంక్ వచ్చింది. ఆ మేడం గారు మెసేజ్ చేస్తే చాలా సంతోషపడ్డాను నేను. ఆ మేడం మళ్ళీ ఫోన్ చేసి ఏడ్చారు. ఇంకా పెద్దపల్లి డిస్టిక్లో ఒక మేడం ఫోన్ చేసింది, సార్ 76 వస్తున్నాయి సార్ నాకు తెలుగు సబ్జెక్ట్లో, అయినా నాకు 21వ ర్యాంక్ వచ్చింది సార్, అయినా నాకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది ఆమె ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ ఆ ఏడుపును మనము తూడవలేము. కానీ ఆ మనిషికి మన ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే గుండె ధైర్యం అనేటువంటిది చాలా గొప్పది అనేటువంటిది నా యొక్క విశ్వాసం. కాబట్టి మిత్రులారా, ఎవరైతే ఫెయిల్యూర్ అనేటువంటిది అయ్యామని ఫీల్ అవుతున్నారో అప్పుడు మనకు మనం సపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఫెయిల్యూర్ ఈజ్ హైవే టు సక్సెస్. ఇఫ్ యు వాంట్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, డబల్ యువర్ ఫెయిల్యూర్. కాబట్టి సక్సెస్ రావాలంటే దానికంటే ముందు అనేక ఫెయిల్యూర్స్ అనేటువంటిది వస్తాయి, వాటిని అధిగమిస్తేనే మన జీవితంలో సక్సెస్ అనేటువంటిది వస్తుంది మిత్రమా అని చెప్తూ ఉంటారు టామ్ వాట్సన్ గారు. కాబట్టి ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్ అనేటువంటిది 10th క్లాస్లో ఒక అద్భుతమైనటువంటి లెసన్ అనేటువంటిది ఉంటుంది. ఫెయిల్యూర్ ఈజ్ హైవే టు సక్సెస్ అనేటువంటిది టామ్ వాట్సన్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కోటేషన్ అండి. కాబట్టి ఫెయిల్యూర్ అనేటువంటిది గురుకులలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు తప్పకుండా డిఎస్సిలో ఉద్యోగం సాధించారు అంటే బౌన్స్ బ్యాక్ రీస్టార్ట్ అనేటువంటిది ఎక్కడ తప్పులు చేశాము అనేటువంటిది తెలుసుకొని, వాస్తవంగా ఇంటి దగ్గర 1 సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాము, 2 సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాము, అమ్మా నాన్నకు ఏం చెప్పుకోవాలనే పరిస్థితుల్లో మనముంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క సూటిపోటి మాటలతోటి మాట్లాడుతుంటే మన అమ్మ నాన్న కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే మన యొక్క బాధను ఎవరిని చెప్పుకోలేము. అసలు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాము, ఎంత హార్డ్ వర్క్ చేశాము, అసలుకు తిననటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి, అయినా సరే హార్డ్ వర్క్ అనేటువంటిది చేశాము. కానీ పోస్టులు లేవు, పోస్టులు అనేటువంటి 2 పోస్టులు 3 పోస్టులు 4 పోస్టులు 5 పోస్టులు అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సంగతి తెలియదండి, నీకు ఉద్యోగం వచ్చిందా లేదా అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ సమాజంలో ఏదన్నా సాధిస్తే వేస్తారు వాళ్ళు నీ మెడలో దండలు, పెడతారు వాళ్ళు నీకు దండాలు, ఈ రెండే వాళ్ళకి కావాల్సిందే. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అసలు మన అమ్మా నాన్నకు మేము ఏదో సమాధానం చెప్పుకుంటాము అయిపోతుంది, కానీ వాళ్లకు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటిది ఇంకా నీకు జాబ్ రాలేదా అనేటువంటిది చెప్తే మన మౌనమే మన సమాధానం అవుతుంది. కానీ నీ మౌనమే వాళ్లకు సమాధానం అనేటువంటిది సక్సెస్ తోటి ఇవ్వాలి అనుకుంటే ఏ క్షణమే నెక్స్ట్ అది డిఎస్సి కావచ్చు లేకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు నువ్వు ఉద్యోగం సాధించి తీరాలి అనుకుంటే మాత్రము తప్పకుండా సాధించేంత వరకు విశ్రమించవద్దు అనేటువంటిది నా యొక్క ఆశయం. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది గురుకులలో ఉద్యోగం రాలేదంటే వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు, కానీ గురుకులలో 1:1 టాప్లో ఉన్నటువంటి వాళ్ళు అదే రకంగా డిఎస్సిలో వాళ్ళు టాప్లో లేరు అంటే ఇక్కడ డిస్టర్బ్ అయ్యారు. సక్సెస్ వచ్చిన తర్వాత కొద్దిగా బాడీ అనేటువంటిది కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటువంటిది పోతుందండి. ఫ్రీ మైండ్ తోటి చదివే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయండి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే తప్పకుండా మీరు సక్సెస్ సాధించాలి అంటే రెస్ట్ అనేటువంటిది మనకు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచి, బౌన్స్ బ్యాక్ అయ్యి రీస్టార్ట్ అనేటువంటిది చేస్తేనే మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగినవన్నీ మన మంచికేనని అనుకోవడమే మంచి పని. కాబట్టి జీవితంలో ఆగిపోవడమా సాగిపోవడమా అనేటువంటిది నీయంతట నువ్వు ఒక్కసారి అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతావు మిత్రమా. ఎందుకంటే చాలా సందర్భాల్లో పోస్టులను చూసి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఎస్జీటీకి అయితే మీరు 100% ప్రిపేర్ కావచ్చు. ఇంకా స్కూల్ అసిస్టెంట్లు అయితే దాదాపుగా పోస్టులు లేవు,
కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 11,000కే 4-5 పోస్టులు ఉన్నాయి సార్, మరి ఈసారి ఉంటాయా లేదా అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ వాస్తవమే అండి, కాకపోతే మనం చదివితే మోడల్ స్కూల్ కావచ్చు, మనం చదివితే మళ్ళీ గురుకులకు సంబంధించినటువంటి పోస్టింగ్ కావచ్చు, మనం చదివితే డిఎస్సిలో అన్నో ఎన్నో పోస్టులు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఏదో ఒక ఉద్యోగంలో సాధించి తీరుతానే బలమైన సంకల్పం నువ్వు తీసుకుంటే 100% ఉద్యోగం సాధించి తీరుతో మిత్రమా. కాబట్టి ఆ రకంగా మా ప్రయత్నం అనేటువంటిది ఉండాలి. ఇంకా కొంతమంది స్టోరీస్ వింటే నిజంగా చెప్పాలంటే సక్సెస్, ఒకే ఇంట్లో అన్నదమ్ములకు ఉద్యోగాలు వచ్చినాయి, ఒకే ఇంట్లో తండ్రికి నాన్నపేటలో కుమారునికి, తండ్రికి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వస్తే కుమారునికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రావడం అనేటువంటిది, ఇంకా కుటుంబం మొత్తం ఉద్యోగంగా మార్చినటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు మనం మాత్రమే సాధించాలనే తపన ఉంటుందండి. ఎవరో ఏమో చెప్పారని కృంగిపోతే, నువ్వు నీరసించిపోతే తప్పకుండా నువ్వేమి చేయలేవు మిత్రమా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనేటువంటిది మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఒక అద్భుతమైనటువంటి పాటలో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కరెక్ట్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. కరెక్ట్ మనం కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టుగా ఉండాలి. కాబట్టి ఆ రకంగా నీ ప్రయత్నం ఉంటే తప్పకుండా సాధించి తీరుతావు మిత్రమా. కాబట్టి లే, మేల్కొను, నీ యొక్క లక్ష్యం చేరుకునేంత వరకు విశ్రమించకుండా అలాగే నువ్వు ముందుకు కొనసాగితే ఆడంగా పోయేవాళ్ళు, ఈడంగా పోయేవాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది వదిలిపెట్టు. నువ్వు పోతున్నా నీ గురించి బ్యాడ్ కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గరికి వచ్చి అరే శభాష్ అని చెప్పేటట్టుగా చేసేటట్టుగా ప్రయత్నం మీదుంటే తప్పకుండా సక్సెస్ సాధించగలవు మిత్రమా. ఎవరైతే నీకు దూరం అయిపోయినటువంటి బంధువులు ఉన్నారో దగ్గరికి వచ్చి మావాడని వరుస కలుపుకొని మాట్లాడేటువంటి సమాజం నీ దగ్గరికి రావాలంటే నీ యొక్క శ్రమ అనేటువంటిది చాలా అవసరం మిత్రమా. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు చూడాలంటే, నీ యొక్క చెల్లినో అక్కనో వాళ్ళ దగ్గర నీ యొక్క మా అన్న అని ప్రౌడ్గా ఫీల్ కావాలంటే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది సాధించాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటిది ఒకే ఒక్క బలమైన ఆయుధం ఏంటంటే సమయం మిత్రమా. ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే, ఆ సమయానికి అనుగుణంగా నీ యొక్క ప్లానింగ్ అనేటువంటిది వేసుకుంటే తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకోగలవు మిత్రమా. ఆ చేరుకునే మార్గంలో అనేక రాళ్ళు అందరూ విసురుతుంటారు, ఆ రాళ్లను ఒక పునాది రాయిగా మార్చుకొని ఒక మంచి భవనం అనేటువంటిది నిర్మించుకుంటే నీ జీవితం అనేటువంటిది మరికొందరికి ఆదర్శం కావాలని శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకో మిత్రమా. వాటి తప్పకుండా అయితే మనం వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు, సక్సెస్ రాలేదు అయినా సరే మనకు రాసి పెట్టి ఉంటే తప్పకుండా వచ్చి తీరుతుంది. దానికి అనుగుణంగా మన ప్రయత్నం అనేటువంటిది కొనసాగిద్దాము. మనము బాధపడేదానికంటే బాధ్యతాయుతంగా తీసుకుందాము, ఒక పాజిటివిటీగా తీసుకుందాము. 100% సాధించగలుగుతానే నమ్మకం నీపైన నీకు కలిగితే 100% సాధించగలుగుతావు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేద్దాము. 100% శ్రీను ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది, ఎల్లప్పుడూ నీకు ఆదర్శంగా నిలవడానికి ఉన్నటువంటి విలువలు అనేటువంటిది ఎప్పుడు గుర్తు చేయడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ని యూట్యూబ్ ఛానల్ నీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సక్సెస్ ఎప్పుడైనా నీ జీవితంలో దాని రుచి చూడాలని నీకుంటే మాత్రం తగ్గొద్దు మిత్రమా. తల ఎత్తుకునేలా నీ లైఫ్ ఉండాలని, సమయాన్ని నువ్వు కరెక్ట్గా వినియోగించుకుంటే తప్పకుండా నీకు అదే ఏం కావాలనేటువంటిది రుచి చూపిస్తుంది. నీ యొక్క సక్సెస్ తోటి నీ శత్రువు యొక్క గుండెలు బద్దలై నీ దగ్గరికి వచ్చి శభాష్ అని చెప్పుకునే విధంగా, నీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే విధంగా నీ యొక్క హార్డ్ వర్క్ ఉండాలని, నీ యొక్క శ్రమ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఎనీహౌ ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే తంబు సింబల్ పని ప్రెసేసి ఒక లైక్ ఇవ్వండి మిత్రమా. ఈ డిఎస్సి చాలా రకాలుగా నేర్పింది మనకు. అసలు డిఎస్సిలో 1:3 ఉన్నటువంటి వాళ్ళు, గురుకులలో 1:3 ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రూప్ 4లో 1:3 ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. 1:3 తోటే జీవితం అయిపోతుందా? కాదు. 4-5 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కసి పేరుకొని, అంటే సక్సెస్కు ముందు ఎన్నో వాళ్ళు అవమానాలు భరించి ఉంటారు, ఎన్నో ఫెయిల్యూర్ను అనుభవించి ఉంటారు, అది చెప్పుకోలేరు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలా నీ జీవితానికి కూడా మారాలంటే రీస్టార్ట్ ఈ క్షణమే, ఐ కెన్ అచీవ్ మై గోల్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా స్టార్ట్ చేయండి,
మనమేంటో రుచి చూపించే విధంగా ఈ యొక్క సమయము బాగలేదు కాబట్టి తల దించుకున్నావు. తల ఎత్తుకొని జీవించేలా జీవించాలి అంటే నీ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే ఈ పుస్తకమే, ఈ యొక్క పెన్నులే, ఈ యొక్క సమయమే నీ యొక్క మిత్రులుగా చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది సాధించి తీరుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. జై హింద్.